ఖమ్మం సీటు కొట్లాట రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ నేడు రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అభ్యర్థులతోనూ ప్రత్యేకంగా సమావేశం ఖమ్మం సీటుపై మంత్రుల మధ్యవారు నేరుగా రంగంలోకి ఢిల్లీ పెద్దలు పెండింగ్లో మూడు సీట్లు నేడు అయినా క్లారిటీ వస్తుందా అయితే ప్రజలారా ఒక్కటి ఇది మాట్లాడుకుందాం ఏది మాట్లాడుకుందాం ఖమ్మం సీటు కొట్లాట ఖమ్మం సీటు కొట్లాట ఎవరు వచ్చారు రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ వచ్చిండు కేసీ వేణుగోపాల్ వచ్చి ఏం ఇక్కడ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం అంట ఖమ్మం పై మంత్రుల మధ్యలో వారంట నేరు పెండింగ్ పెండింగ్లో మూడు సీట్లు అంట ఈ నేడైనా క్లారిటీ అంటూ కూడా అయితే సో ఒకసారి మాట్లాడుకుందాం ప్రజల అయితే దీని గురించి ఖమ్మం సీట్ ఆపడానికి కారణం ఏంటి ఒకసారి మీకు నేను చెప్పేది కరెక్ట్ అయితే అనుకుంటే మీ కామెంట్ల రూపంలో ఖమ్మం సీటు ఎందుకు ఆపరని ఒకసారి మాట్లాడుకుందాం ఖమ్మం ఇక్కడ ఖమ్మం సీటుకు సంబంధించినటువంటి కొట్లాట ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఇక్కడ అభ్యర్థులతో ప్రత్యేకంగా సిడబ్ల్యూసీ నుంచి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుంచి కూడా కేసీ వేణుగోపాల్ తెలంగాణకు వచ్చాడు అంటే ఖమ్మం సీటు అనేది ఎంత ప్రామాణికంగా ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులు కూడా బరాబర్ నాకే కావాలని కొట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు మంత్రులే కొట్లాడుతారు ముఖ్యమంత్రి ఎందుకు ఎంటర్ కావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఇడ ఏం జరుగుతుంది ఖమ్మంలా అంటే ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలారా పూర్తి స్థాయిలో ఖమ్మం ఖమ్మం అనేది ఒక హాట్ టాపిక్ ఖమ్మం ఎప్పుడు ఏ రాజకీయాలు ఉన్నా ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఖమ్మం అనేది ఒక హాట్ టాపిక్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఖమ్మానికి సంబంధించినటువంటి నాయకులు అలా అలా తయారు చేస్తారు అది రాజకీయాన్ని రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో చూసినాం ఖమ్మం పొంగులేడి శ్రీనివాసరెడ్డి హాట్ టాపిక్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పొంగులేడి శ్రీనివాసరెడ్డి హాట్ టాపిక్ అంతే అది ఖమ్మం ఎప్పుడు హాట్ టాపిక్ ఉంటుంది రాజకీయాల్లో అయితే ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ ఖమ్మం పార్లమెంట్ కోసం ఖమ్మం పార్లమెంట్ కోసం ఎవరు ట్రై చేస్తారు మాట్లాడుకుందాం ఖమ్మం సెగ్మెంట్ కోసం ఎవరెవరు ట్రై చేస్తారంటే ఒకటి మంత్రులే పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తమ్మునికి అడుగుతా ఉన్నాడు తమ్ముడికి అడుగుతా ఉన్నాడు రెండు బట్టి బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క్ ఎవరికి అడుగుతా ఉన్నాడో భార్య అడుగుతా ఉన్నాడో ఆమె ఆల్రెడీ అడిగింది అప్లై చేసుకుంది అయితే మూడు మన తుమ్మల 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 నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు కొడుకు లేదా బంధువులు ఇలాడుతూ ఉన్నాడు అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సి డాట్ డబ్ల్యూసి ఈ సి డాట్ డబ్ల్యుసికి ఈ తలకాయ నొప్పి ఏం మారిందంటే ఇక్కడ ఈరోజు ఖమ్మంలో పన్నెండు స్థానాలు పన్నెండు స్థానాలుంటే దాదాపు ఖమ్మం సెగ్మెంట్లో ఒక తుమ్మల కావచ్చు బట్టి కావచ్చు ఈ రెండు తీసేసిన కానీ పది సెగ్మెంట్లలో పది పది సెగ్మెంట్లలో ఇక్కడ పూర్తి స్థాయిలో రెండు సెగ్మెంట్లు వీలు గెలిపిస్తే ఇక్కడ పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఖంబాన్ని ఏలెండు అనేది ఒక అయితే ఇక్కడ పదకొండు సీట్లను కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ గెలిస్తే ఒక సీటు బీఆర్ఎస్ గెలిచింది ఆ వ్యక్ వ్యక్తి కూడా పొంగులేడి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి కాంగ్రెస్లోకి వచ్చేసిండు కాంగ్రెస్లోకి వచ్చేసిండు బేటా జరుగుతున్నటువంటి సమాచారం ఏంటి అంటే బేటా అందుతున్నటువంటి సమాచారం కానీ జరుగుతున్నటువంటి వైరల్ వార్త ఏంటంటే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్లో రావడానికి పొంగులేడి శ్రీనివాస్ పొంగులేడి రెడ్డి చక్రం తిప్పిండు తన తమ్ముడికి టికెట్ ఇస్తా అంటే పొంగులేడి శ్రీనన్న తమ్మునికి టికెట్ ఇస్తా అంటనే ఈయన పార్టీలోకి వచ్చినట్టుగా కూడా సమాచారం ఉన్న అందుతున్నది విశ్వసనీయ వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం అయితే ఇక్కడ బట్టి విక్రమార్క నేను నా విక్ర బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నా కష్టపడ్డాడు అయినా కానీ అధిష్టానం గుర్తించలేకపోయింది రేవంత్ రెడ్డి వచ్చి ఎత్కపోయింది అని చెప్పి భార్య బట్టి విక్రమార్క భార్య చేసినటువంటి వాక్యాలు దుమారం రేగినాయి అయితే దుమారం రేగడంతో అక్కడ కొంచెం సర్దిమని తర్వాత బట్టి బట్టికి బట్టికి రేవంత్కి గ్యాప్ వచ్చినట్టు కూడా విశ్వసనీయ సమాచారంలో అది చాలా చాలా వరకు చూసాం మొదటగా బట్టి విక్రమార్గ ఫోటోతో పాటు ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు లేకుండా పోయినాయి ఆయన ఫోటోలు లేకుండా పోయినాయి అయితే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కొడుకు లేదా బంధువులు ఈ ముగ్గురు కూడా ఈయన కూడా నా కొడుకులు ఇవ్వాలే లేకపోతే నా బంధువులకి ఇయ్యాలే నీ కాకపోతే ఎంపీ పార్ల ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ మాత్రం నేను అనుకున్న వాళ్ళకి ఇయ్యాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే దీంట్లో సైలెంట్గా సైలెంట్గా ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన్నే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ ఏం చేస్తా ఉన్నాడు అంటే తన వర్గం నాయకులైనటువంటి మండవ లేదా ఏబిఎన్ ఆర్కే వీళ్ళిద్దరిట్లో వీళ్ళిద్దరిట్లో ఎవరికో ఒకరికి ఇద్దము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముగ్గురికి చెక్ పెట్టాలి అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థి ఉండాలి రేవంత్ రెడ్డి బల నిరూపణ చేసుకోవడానికి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులే దిగాలి అనేది ఇక్కడ ఆల్రెడీ ఐదు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా చేసిండు టీడీపీ ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి రీసెంట్గా వచ్చిండు ఈయన ఒక ప్రముఖ శాటిలైట్ పత్రికా శాటిలైట్ ఛానల్కి సంబంధించినటువంటి చైర్మన్ ఆయన రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితులు రేవంత్ రెడ్డికి గురువు లాంటి వ్యక్తి ఏమైనా రాధాకృష్ణ ఇలాంటి వ్యక్తులకు అయితే ఇక్కడ సీడబ్ల్యూసీకి తలనొప్పి ఏం మారిందంటే ఈ ముగ్గురికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పొంగులేటి రెడ్డికి టికెట్ ఇస్తే అలా తమ్మునికి వాళ్ళకు పొంగులేటి వర్గానికి టికెట్ ఇస్తే బట్టి తుమ్మల కలిసి బట్టి తుమ్మల రేవంత్ కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుని క్లియర్గా ఓడగొట్టేస్తారు లేదు బట్టి ఉద్యమం చేసిండు తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్లో సీనియర్ పాదయాత్ర చేసిన బట్టి విక్రమార్క భార్యకిస్తే మళ్ళా సీఎం మంత్రి ఈ మంత్రి కలిసి ఓడగొట్ట ఓడి బరాబర్ ఓడగొడతారు అలా లేదు 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 తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చిర్రు అనుకో తుమ్మల నాగేశ్వరరావుకు ఇస్తే మళ్ళీ సేమ్ రిపీట్ సీఎం పొంగులేటి బట్టి ముగ్గురు కలిసి ఈ సెగ్మెంట్ ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు ఇంకా లేదుగా సీఎం రేవంత్ మనిషి మనిషి ఎవరైనా మండవ వెంకటేశ్వరరావు కావచ్చు ఏపీ ఆర్కే గారికి ఇద్దరికి ఎవరికి ఇచ్చినా కానీ ఈ ముగ్గురు కలిసి వాళ్ళని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు ఈడ ఈడ లాభపడేది ఎవరు అంటే ఎగ్జాంపుల్కి లాభపడేది ఎవరు అంటే ప్రజలారా పూర్తి స్థాయిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఖమ్మం సెగ్మెంట్లో తాండ్రా తాండ్ర బీజేపీ నుండి నామా నామ నాగేశ్వరరావు నామా బీఆర్ఎస్ నుండి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఇగో పొంగులేటి తమ్మునికి ఇస్తేనేమో బట్టి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డి ఓడగొడతారు బట్టికి ఇస్తేనేమో సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు ఓడగొడతారు తుమ్మల నాగేశ్వర సరే ఈ ముగ్గురు ఓడగొడతారు రేవంత్ రెడ్డి మనిషికి మన వెంకటేశ్వరరావు కావచ్చు ఏబిఎన్ ఆర్ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి టికెట్ ఇచ్చినా ఈడ ఈ ముగ్గురు కలిసి ఓడగొడతారు ఈ ముగ్గురు ఓడగొట్టే ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ కూడా ఆడ ఎడ్జున్నది లేదా భారతీయ జనతా పార్టీ కూడా అంత ప్రభావం చూపించకపోతే నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి గెలిచి వంటి అభ్యర్థి ఉంటాడు ఖమ్మం నుండి ఎందుకు అంటే క్లియర్గా ఇంతగానం ఆ వార్తను ఇంతగానం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు వీళ్ళ దగ్గర సఖ్యత లేదు అన్నదాములు సక్కవుకుంటే పక్కింటో కొట్టొచ్చు అన్నదాములే కొట్లాడుకుంటే పక్కింటోడచ్చుక రాయేసిపోతాడు జగన్ మీద వేసినట్టు అంతే ఇప్పుడు షర్మిలా జగన్ కొట్లాడుతుండ్రు ఎవడో పూలధాలి నటిదాలు రాయేసిపోయినాడు చెప్పి వార్త రాశారు గింతే ఉడక ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మంత్రులు వీళ్ళకు మంత్రులు ఇచ్చినాక ఉడిక వీళ్ళ ఇంట్లో మరో రాజకీయంగా ఎదగడానికి ఒక టికెట్ కావాలంట వీళ్ళిద్దరికి ముగ్గురికి చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఈ ముగ్గురు ఒకవేళ రేవంత్ రెడ్డి మనిషికి వస్తే మాత్రం ఈ ముగ్గురు చెక్ పెడతాడు ఈ ముగ్గురు పెట్టి చెక్ పెట్టే క్రమంలో నామా నాగేశ్వరరావు గెలిచే ఎక్కువ శాతం ఉన్నది సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఆయనకు అవకాశం గతం నుంచి సిట్టింగ్గా ఉన్నాడు కాబట్టి ఈయనకు ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి లేదు బీఆర్ఎస్ వైపు ప్రజలు లేరు అనుకున్నటువంటి సమయంలో ఇక్కడ తాండ్ర వినోద్ రావుకు వినోద్ కుమార్ వినోద్ ఆయన పేరు తాండ్ర వినోద్ కుమార్ ఏదో ఉంటుంది ఆయనకు ఛాన్సెస్ ఉంటాయి ఇది ప్రజల ఖమ్మం సంబంధించినటువంటి సెగ్మెంట్లో రాజకీయాలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దగ్గరికి పోయినా అంటే ఇదే పంచాయతీ